వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు మనము ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉల్లిపాయ పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత హాఫ్ కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనము ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ మెంతులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు 5 తీసుకున్నానండి నేను, మీడియం సైజులో ఉన్నవి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా రావాల్సిన పని లేదండి, కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా నానబెట్టి పెట్టుకొనున్న చింతపండును కూడా వాటర్తో సహా వేసుకోవాలి. ఈ చింతపండును నేను ఇక్కడ మీడియం సైజు లేమనంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. ఇందులో మనం వాటర్తో సహా వేసేసుకున్నాము ఉల్లిపాయ ముక్కల్లో చింతపండును వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాయండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు. ఇప్పుడు ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి గ్రైండ్ చేసిన తర్వాత. ఈ మిక్సీ జార్లోనే ముందుగా వేయించి పెట్టుకొనున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు మనము ఈ పచ్చడికి పోపు వేసుకుంటామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనకు ఈ పచ్చడి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా సరే. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని కొద్దిగా
కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్న పచ్చడిని కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి వేసేటప్పుడు ఈ పోపులో ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తే మనకు నిల్వ అనేది ఉండదు. ఈ పోపులో ఈ పచ్చడి వేసి బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత ఈ పచ్చడి ఇలా తయారవుతుందండి. ఆయిల్ పక్కకు వస్తూ ఉంది చూడండి. ఇలా మనము కలిపినప్పుడు పెనానికి అంటుకోకుండా వస్తుంది పచ్చడి. మీకు కావాల్సి ఉంటే ఆయిల్ ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను తక్కువే చేసుకున్నాను కాబట్టి సరిపడినంత మాత్రమే వేసుకున్నాను. ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు ఎక్కువ చేసుకునేటట్లయితే. ఈ ఉల్లిపాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ ఉల్లిపాయ పచ్చడి మీరు ఎక్కువ చేసుకునేటట్లయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చడి రైస్ దోశలకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ పచ్చడి రైస్ దోశలకి చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.